తాంబూలం ఎనభై మందితో జాతీయ కార్యనిర్వాహక వర్గం ముగ్గురు మాజీ మంత్రులకు చోటు వరుణ్ మేనకలకు మొండి చేయి ఐదు కీలక రాష్ట్రాలకు త్వరల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం తన కొత్త జట్టును ప్రకటించారు ఎనభై మంది సభ్యుల పేర్లతో పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ జాబితా విడుదల చేసింది ఇటీవల కాలంలో వివిధ పార్టీల నుంచి వచ్చి కాషాయ దళంలో చేరిన కొత్త నేతలకు ఇందులో ప్రాధాన్యమిచ్చారు కాంగ్రెస్ నుంచి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియా విజయ్ బహుగుణ టీఎంసీ నుంచి చేరిన దినేష్ త్రివేది వంటి నేతలు ఈ కోటాలో చోటు దక్కించుకున్నారు మొత్తానికి ఇటీవల కాలంలో భాజపా తీర్థం పుచ్చుకున్న దాదాపు పది మంది నేతలు పార్టీ పరంగా విధాన నిర్ణయాలు తీసుకునే కీలక కమిటీలో ఉన్నారు రెండు వేల పదిహేడు ఎన్నికలకు కాస్త ముందు బీఎస్పీ నుంచి వచ్చిన స్వామి ప్రసాద్ మౌర్య దారాసింగ్ చౌహాన్ బ్రిజేష్ పాఠకులకు సైతం కొత్త జట్టులో స్థానం కల్పించారు ఈ ముగ్గురు యూపీలోని యోగి ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్నారు ఉత్తరాఖండ్ గవర్నర్గా ఇటీవల రాజీనామా చేసిన బేబీ రాణి మౌర్యాను భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలుగా నియమించారు అదే సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారికి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు అదైతే రాయలేదు ఇక్కడ మిగతా రాసుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వచ్చినటువంటి ప్రయారిటీకి సంబంధించి అయితే దాన్ని కూడా ఏమన్నా కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి ఇచ్చారని రాయించిన ఇక్కడ బేసిక్గా వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వకపోతే ఒక సమస్య ఇస్తే ఒక సమస్య కోణంలోనే మనకు కావాల్సిన విధంగా వార్తలు రాసుకునేటువంటి కాన్సెప్ట్ అయితే నడుస్తుంది లేకపోతే ఆంధ్ర